తెలంగాణలో 6 సంవత్సరాల చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతూ చిన్నారులు సైకిత శిల్పం రూపొందించారు. ఈ ఆకృత్యాలకు అంతం లేదా, పసలేని చట్టాలు మాకు సాపాలు అంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. నా పేరు సోహిత, మా చెల్లి పేరు ధన్యత. మాది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట. మేము రంగంపేట హైస్కూల్లో చదువుకుంటున్నాము. మొన్న తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాల పాపని అతి క్రూరంగా అత్యాచారం చేసి చంపేశారు. దానికి నిరసనగా మేము ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించాము. ఇటీవల ఇటువంటి సంఘటనలు అస్తమానం జరుగుతున్నాయి. మేము అందుకు బాధతో ఈ అకృత్యాలకు అంతం లేదా, పసలేని శిక్షలే మాకు శాపాలు, ఆడపిల్లగా పుట్టడమే నేరమా అన్న నినాదాలతో మేము ఈ సైకిల్ శిల్పాన్ని రూపొందించాము. దయచేసి న్యాయస్థానాలు ఇటువంటి నేరాలు చేసే రాక్షసులను కఠినంగా శిక్షించి మా ఆడపిల్లలను కాపాడతారని చూస్తున్నాం.